Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాన్సర్ సమస్య అయినప్పుడు ఎందుకు మరి 3 కోట్ల రూపాయలు మేము ఎందుకు శాంక్షన్ చేయవలసి వచ్చింది? ఎందుకు ఆయన మాన్సర్స్ నుంచి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు ఆ భూములు ఆయన మాన్సర్స్ నమ్ముతున్న భూములు ఎందుకు దోచుకుంటుంది వాళ్ళ సొంతాన్ని వాడుకుంటున్నారు? ఎందుకు పెట్టలేదు చెప్పనండి. ఇప్పుడు మా మంత్రి గారు చెప్పారు విషయం అంతా కూడా ఆయన తాలూకా దుర్బుద్ధి, ఆయన దృక్పథం ఏటో, ఆయనలో ఉన్న నీచమైన ఆలోచన ఏటో ఇవాళ రాముల వారి సాక్షిగా వాళ్ళు బయటపడింది. నేను ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాను, 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి సంఘటన, ఇలాంటి మరి పరిస్థితులు, సాంప్రదాయాల పరిస్థితులు ఎప్పుడు కూడా జిల్లాలో జరగలే. అధికారంలో ఆయన ఉన్నాడు, అధికారంలో మేము ఉన్నాం. మేము అధికారంలో లేని అధికారంలో లేని రోజుల్లో ఉన్నాం. మేము పోరాటం చేసాం, మేము దాని గురించి చేసాం. కానీ ఇటువంటి నీచమైన ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఎప్పుడు మేము ప్రవర్తించలేదు. ఆయన చిన్న వయసు కాదు కదా, 75 సంవత్సరాల దగ్గర ఆయన ఆయన కింద ఉంచుకొని ఇదేనా సాంప్రదాయం, ఇదేనా సంస్కృతి, ఇదేనా పెంపకం, ఇది ఇదేనా తల్లిదండ్రులు వాళ్ళ వంశం నేర్పిన, నేను వంశంలో మాది బేర వంశం అంటే ఆ వంశం తల చరిత్ర ఇదేనా? ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా? ఇవ్వడమే దేవుడు ఒక నిజంగా ఏదో చిన్న జరిగినా దేవాలయ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఆ సంఘటన వచ్చినప్పుడు ఎంతో ఓందాగా ప్రవర్తించి చేయాలి. కానీ ఇవాళ ఈ సంఘటన సంబంధం ఏంటి? ఆయన దగ్గర మంత్రి గారు చెప్పారు ఇప్పుడు మేము ఉదయం సంఘటన జరిగిన వెంటనే ముందు అసలు ఆయన పిలుపు ఎవరు వెళ్ళారు, ఏమిటి వెళ్ళారు అని కొనుక్కున్నాం. ఫలానా వాళ్ళు వెళ్ళారు, ఈవో వెళ్ళారు, ప్రధాన అర్చకులు వెళ్ళారు, ఆయన పిలిచారు, సాంప్రదాయంగా వచ్చా చెప్పారు. వెళ్ళిన వాళ్ళే వాళ్ళే తోలనాడు రావాలి ఇంటి దగ్గరే. ఏంటి అసలు ఉద్దేశం? గౌరవిస్తున్నామని చెప్పి దాన్ని వచ్చి ఈ రకంగా ముందే ఎప్పుడు చెప్తారు కార్యక్రమాన్ని? మీరు చెప్పండి, మీరు చెప్పండి ముందు ఏ రకంగా ముందు చెప్తారు? ముందుకంటే ఎప్పుడు మనిషి పిచ్చి పెట్టినట్టుకుంది అతనికి ఏమైనా సరే. మనిషిలో ఆలోచన, తప్పుడు ఆలోచన ఉన్నప్పుడు అన్ని ఇలాగే కనిపిస్తుంటాయి. కాస్త ఒక చైర్మన్గా ఆయనకి బాధ్యత లేదా అభివృద్ధిలో బాధ్యత లేదా ఆయనకి? ఆయనకు ప్రభుత్వం అడగాల. ఆయన మా గుడికి కావాలని చెప్పని కనీసం ఎప్పుడైనా ఒక లెటర్ రాశాడు ఈ గుడికి చేయమని చెప్పిన ఒక చైర్మన్గా ఎప్పుడైనా కానీ ఈ దేవాలయానికి ఇది నిర్మాణం చేయాలి మాకు గవర్నమెంట్ సహకరించమని చెప్పని ఎప్పుడైనా ఒక చైర్మన్కు ఒక్క లేఖ రాశాడు ఎప్పుడైనా కానీ అభివృద్ధి చేయాలని మరి బాధ్యత అయింది లేదా? ఆయన పట్టించుకున్న బాధ్యతని దేవాదాయ శాఖ మాకు దాదాపు 25,000 దేవాలయాలు ఉన్నాయి, అయినా కానీ దీని మీద శ్రద్ధ పెట్టుకుని చేస్తున్నాం మేము. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎందుకు మరి గుడి అభివృద్ధి మీద ఎందుకు ఆయన ఏ రోజు కూడా గవర్నమెంట్ ఎందుకు అడగలేదు, ఎందుకు రివ్యూలు పెట్టుకోలేదు? ఆయన ప్రతిదీ లీగల్గా లాయర్ నోటీసులు పంపడం తప్ప దీనికి ఈరోజు ఇక్కడ మెట్లు పాడైపోయిన భౌజ్యం అని చెప్పాడు. నేను ఎప్పుడైనా చెప్పాడు ఆయన ఎప్పుడైనా అసలు కొండ మీద గేడం చైర్మన్గా ఎప్పుడైనా ఈ ఘటన జరగకముందు ఎప్పుడైనా గుడికి వెళ్ళి చూశాడు ఆయన? అక్కడ పైన రామాలయం సంగతి ఆయన తెలుసా ఆయనకి? ఇప్పుడు మరి ఈవో గారు అక్కడికి వెళ్ళినప్పుడు పలక మీద ఎందుకు పేరేస్తామండి ఆయన పేరు? పలక మీద మీరు పేరు చూశారు కదా ఆయన్ని, ఎందుకు పేరేస్తారు? మరి ఈవో ఎందుకు వెళ్ళాడు, ప్రధాన అర్చకుడు ఎందుకు వెళ్ళారు? ఆయన వంశపరమ ధర్మకర్త కాబట్టి ఇచ్చాను దానికి. ఆయన విలువ కాపాడుకోవట్లా, విలువ కాపాడుకోకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటి ఆపం? ఎందుకంటే ఇంతమంది మంత్రులు వచ్చినప్పుడు అవమనస్సు కూర్చుంటే చూస్తే ఊరుకు చూసుకున్న ప్రభుత్వం కాదు ఇది. ఆయన దానికి సమాధానం చెప్పడం ఏంటండి? యూజెస్ ఆయన దానికి సమాధానం చెప్పడానికి ఒక సాంప్రదాయం ఉన్న వ్యక్తి అయితే, ఒక పద్ధతి ఉన్న వ్యక్తి అయితే, సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్న వ్యక్తి, నేను అనుకున్న మనిషి అయితే, ఒక కేంద్ర మంత్రి చేసిన బాధ్యత గల వ్యక్తి అయితే ఈ రకంగా ప్రవర్తిస్తాడా ప్రభుత్వతో? ఇదేనా చచ్చా?
ఊరు పరువు ఈ జిల్లా పరువు తీసే సంప్రదాయం ఏ పెద్ద గొప్పగా చెప్పుకుంటాం మా తాతల నేతృత్వం ఇదే సంప్రదాయం మీరెవరైనా హర్షిస్తారు చెప్పిన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హర్షిస్తే నేను తలదించుకుంటాను మీరెవరు ఏ ఒక్కరు హర్షించినా ఇది కరెక్ట్ అని ఆయన చేసిందంటే నేను తలదించుకుంటాను ఈ జిల్లాలో ఈ మీరే కాదు మీరు ఇది చూసిన వాళ్ళు ఆ సంఘటన చూసిన వాళ్ళు అని అన్ని టీవీల్లో ఉన్నాయి దేనికోసం ఎందుకు ఆక్రోశం అంటే దీన్ని బట్టి ఏమిటి అహంభావం అహంభావం ఆ ఫెడరలిస్ట్ అమ్మన ఇది ఇవాళ అది బయటపడింది కాదు ఇది ఏమనుకుంటున్నాడు ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది రాజకీయం కాదు రాజుగారు చెప్తే దెబ్బలు కొట్టడానికి రాజుగారు తలలు తీసడానికి రాజుగారు చెప్తే ఆదేశిస్తే పరిగెట్టడానికి ప్రజాస్వామ్యం ఇది ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ ఓ సభ ఓ సాంప్రదాయాలతో వెళ్తున్న సాంప్రదాయాలు ఉన్నాయి నాకు తెలిసి విజయనగరం జిల్లాలో ఎప్పుడు ఇలాంటి అసంప్రదాయంగా ఇలాంటి సాంప్రదాయం లేని పద్ధతిగా ఇప్పుడు జరగలే సరే ఏదేమండికి శ్రీరాముడే చూసుకుంటాడు ఎవరు తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తారు తప్పదు అది తప్పదు అన్నిటికీ అతీతం అనుకుంటే మాత్రం పొరపాటు అది ఏంటిది ఇప్పుడు ఆయన ఆయన వచ్చి హక్కుల గురించి మాట్లాడుతున్నాడు ఆ బాధ్యత కూడా ఉన్నది కదా బాధ్యతగా ఆయన వచ్చి ఈ రామదేవుడికి ఇన్సిడెంట్ జరిగింది దీనికి కావాలి ఈ ప్రభుత్వాన్ని నేను నా హయాంలో చేయలేకపోయాను అయినా మీరు చేయండి అని అని అడగాలని బాధ్యత లేదా మళ్ళీ పైపు వచ్చు దానికి చెప్పాలండి ఎందుకు చెప్పాలండి దేనికోసం చెప్పాలి నాలుగు రోజులు వారం రోజులు ముందుంది అని చెప్తే నోటు కూర్చొని తిడతాడు ఈవో గారు నేను అర్చకులు నేను ఇదే సాంప్రదాయం తిట్లుగా తిట్లుగా ఆయన ఉన్నారా ఇక్కడ అధికారులను ప్రధాన అర్చకులను నోనో ఇవాళ ఇవాళ నిజంగా ఈ జిల్లాలో ఎప్పుడు చూడాలంటే మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భావి తరాలకి రాబోయే తరాలకి ఏం మెసేజ్ ఇస్తున్నామో అది చూసుకోవాలి మన మన బిహేవియర్ బట్టి మన తాలూకా కార్యాచరణ బట్టి రాబోయే తరంలో రాజకీయాల్లో కానీ రాబోయే సాంప్రదాయాలకు కానీ వస్తుంటాయి అవి నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు జిల్లాలో నేను ఎప్పుడైనా సార్ మీరు చెప్పండి మీరు మీరు ఎన్నాళ్ళు పదిహేను సంవత్సరాలు మీరు దీంట్లో ఉన్నారు కదా లేకపోతే అంత ముందు మనల్ని అడగండి ఎప్పుడైనా జరిగింది ఎలా అడితే ఆయనకేంటి జరిగింది మా బోర్డు వచ్చి తిరిగేస్తాడా తిరిగేసినప్పుడు అక్కడ మా మా ఎమ్మెల్సీ గారు మా మా ఎమ్మెల్యేలు మా మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడ్డారు అడుగుతుంటే వచ్చి సర్కస్ కంపెనీ ఏంటి సర్కస్ కంపెనీ అతను చేసిన దురాశకాలు అతను చేసిన దుర్మార్గాలు మాకు తెలియ అనుకుంటున్నాడు అని నేను పిల్లకాయలు మూసుకొని పాలు తాగుతుంటే అన్ని అన్ని నిజాలనుకుంటున్నాడా ప్రతిదీ ప్రజలు చూస్తారా తెలుసు అన్నింటికి ఈ ఇన్సిడెంట్కి ప్రజలకి సంబంధం కాదు నిజంగా ఆయన తాడు ప్రవృత్తికి ఆయన అహంకారానికి ఆయన తాడు ఫ్యూడలిస్టుకు ఏదైతే రాచరుపు వాసనకి దానికి నిదర్శనం ఇవ్వాలి జరిగిన సంఘటన ఇది ఇది ప్రజాస్వామ్యం ఎవడో కూడా క్షమించరు దాని దాని ఎవరు దానికి దానికి అసలు క్షమాపణంటూ దానికి లేదు ఏ శిక్ష భగవంతుడే ఆ శిక్ష వేస్తాడు ఇదంతా ఏదైనా బిడ్డ కూడా మా తాలూకు పట్టుదల ఒకటే ఇలాంటివన్నింటినీ కూడా కాకుండా దేవుణ్ణి మన ఏమి రామతీర్థాన్ని వైభవంగా రెండో మన భద్రాద్రిలాగా ఈ దేవాలయం చేయాలనేది మంత్రి గారిని కోరాం తప్పకుండా రాబోయే కాలంలో ఆ ప్రత్యేకత ఆ ప్రామాణ్యత వచ్చినట్లు మన మంత్రి గారు కూడా చేస్తాను హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి మాట్లాడి తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాం దాని తగ్గ ప్రణాళికలు వచ్చి సిద్ధం చేయమని అధికారులకు ఆదేశించాము ఆ ప్రకారం జరుగుతుంది దయచేసి దీన్ని ఇలాంటి ప్రభుత్వం ఇంకొక ఇంకెవరు కూడా లేకుండా నేను ఆ టీవీ ఈటీవీ ఈ ఛానల్ ఈ పేపర్ ఆ పేపర్ అని కాదు విజయనగరం సంస్కృతిని విజయనగరం సాంప్రదాయాన్ని ఈ జిల్లాకున్న సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతున్నాను ఇలాంటి దుష్టశక్తులు ఇలాంటివి వ్యవస్థగా ఇలాంటి వినాశనం ఇలాంటి వాళ్ళు ఈ వ్యవస్థగా వినాశనం ఇలాంటివి కానీ జరగకూడదు ఇలాంటి సాంప్రదాయాలు మనం కొనసాగించకూడదు మన తాలూకా పిల్లలకి మన తాలూకా రాబోయే వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఇలాంటి ఆలోచనలు దయచేసి ఉండకూడదని భగవంతుని మరి కోరుతున్నాను ఇలాంటివి రాకూడదని చెప్పింది